హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అబ్బాయి. మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న యాదాద్రి టెంపుల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ యాదాద్రిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లేదా యాదాద్రి లేదా యాదగిరిగుట్ట అని పిలుస్తారు. లేదా ఈ టెంపుల్ని పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారు. ఈ యాదాద్రి టెంపుల్ మన హైదరాబాద్ వరంగల్ రోడ్ మధ్యలో ఉంటుంది. మనం ఈ యాదాద్రి టెంపుల్ని హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 70 km ఉంటుంది. అదే మనం వరంగల్ నుంచి రావడానికి ఆల్మోస్ట్ 95 km ఉంటుంది. ఈ ఆలయం మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో మన లక్ష్మీ నరసింహస్వామి విష్ణు అవతారంలో ఉంటారు. ఈ యాదాద్రి టెంపుల్ని టోటల్ మొత్తం బ్లాక్ స్టోన్తోనే కట్టారు. ఇలాంటి కట్టడం మన భారతదేశంలోనే మొదటి టెంపుల్ అంట ఇది. ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళకి ఎక్కడ దొరికిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గుంటూరు ప్రకాశం జిల్లా మధ్యలో ఉన్న గుర్జేపల్లి కమ్మవారిపాలెం దగ్గరలో దొరికిన ఈ నల్లరాతితోనే ఈ టెంపుల్ మొత్తం కట్టారు. ఇంకా ఒక స్టోన్ని ఒక స్టోన్ని జాయిన్ చేయడానికి వీళ్ళు వాడిన పదార్థాలు ఏమిటంటే కరక్కాయ్, బెల్లం, సున్నం, అలోవీరా, జలపనార గుజ్జు ఇవన్నింటినీ కూడా మిక్స్ చేసి ఒక 1 month పాటు పక్కన పెట్టి తర్వాత తీసి దీని మధ్యలో గమ్ కింద వాడారు. ఈ టెంపుల్ లోపల ఆల్మోస్ట్ 600 శిల్పాలున్నాయి. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ 200,000 టన్నుల బ్లాక్ స్టోన్ వాడారని అంచనా. ఈ టెంపుల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. లోపల ఇక్కడ 6 రాజగోపురాలు ఉంటాయి. గర్భగుడిపై విమానం చిహ్నం ఉంటుంది. ఇక్కడ ఈ గుడి చుట్టూ రథం తిరిగేలాగా స్పేస్ వదిలేశారు చాలా. ఈ టెంపుల్ని మాడిఫై చేశాక మళ్ళీ మార్చ్ 28, 2022 ఓపెన్ చేశారు. ఆ రోజు నేను ఈ ఫోటోస్ తీశాను నైట్ లైట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.